పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రైతు సమస్యలపై పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కలమట సాగర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. పాతపట్నం తహసీల్దార్ కాళీప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో పాతపట్నం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పైలా లక్ష్మయ్య, శ్రీకాకుళం జిల్లా ఎంపీ గిజ్జలపూర్ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి నల్లి సుజాత, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు ఓ ఆనందరావు, తెలుగు జిల్లా యువసేన అధ్యక్షుడు దాసు నాయుడు మరియు పాతపట్నం మెలియపుట్టి కెరమండలం కొత్తూరు ఎల్లన్పేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. మరి మీరేం చేస్తున్నారని అడగడానికే ఈ రోజు మేమందరం కూడా కదిలి వచ్చాం. ఇది ఒక్కరోజు కార్యక్రమం కాదు, మీరు గుర్తు పెట్టుకోండి. మీకు నిద్ర లేనటువంటి రాత్రులు మరి ఎన్నెన్నో మేము ఇవ్వబోతున్నాం. మీరు ప్రజలకి ఎక్కడ ఏ కార్యక్రమంలో కూడా తప్పుడు విధానం తీసుకొని వస్తే దాన్ని నిలదీసి అడగడానికి నిరంతరం మేము పని చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో ఇంకా మోజులో ఉన్నారు, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని. మీరు ఒక్కసారి పోలీస్ బలగాన్ని పక్కన పెట్టి మీరు బయటికి రండి, 30 గంటలు కూడా ప్రజల్లో మీరు అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రోజు ప్రజల్లో ఏ ఒక్క సమస్య కూడా మీరు పట్టించుకోకుండా రైతులను గాలికే, మరి పేరుకు మాత్రం వైఎస్ఆర్ పార్టీ, ఏంటి యువజన శ్రామిక రైతు పార్టీ.